Narayana samarambham Vyasa shankara madhyamam Asmadacharya pariyamtam Vande guru paramparam ఈ మహావిద్యలో కాళీ విద్యను బాగా ఉపాసించారు రామకృష్ణ పరమహంస అని కాళీ విద్యను ఉపాసించాడు అది బ్రహ్మజ్ఞానమేనే చెప్పడానికి ఆయనే పెద్ద నిదర్శనం అదేవిధంగా ఇతర విద్యల్లో నిష్ణాతులు ఉన్నారు మొత్తం దశమహావిద్యల్లో చేసిన వాళ్ళు ఉన్నారు ఇందులో మూడవ విద్య శ్రీ విద్య ఇది త్రిపుర సుందరి విద్య అని దీనికి పేరు ఇక్కడ త్రిపుర సుందరి విద్య శ్రీ విద్య కామేశ్వరి విద్య రాజరాజేశ్వరి విద్య నాలుగు పేర్లు ఈ నాలుగు ఒకే విద్యకు పేర్లు మూడవది శంకరులు ఏం చేశారంటే అదొక్కటి తీసుకున్నారండి అదొక్కటి తీసుకున్నారు ఎందుకంటే ఎంత నేను చెప్పిన వేదాంత జ్ఞానం వంటబట్టాలన్నా ఉపాసన లేనిది పాప పరిహారం కాదు చిత్తశుద్ధి లభించదు అందులో కలిలో యజ్ఞాలు యాగాలు ఇవన్నీ చేయగలిగేటటువంటి దేశ కాల పరిస్థితుల్లో అటువంటిప్పుడు మానవులు ఎలా తరించాలి అని ఆలోచించి శ్రీ విద్యను స్వీకరించారు మహానుభావులు ఆయన సర్వదేవతలకి భక్తుడే ఆయన ఎందుకంటే ఒకే పరబ్రహ్మ ఇన్ని రూపములతో ఉందని ఎరుక ఎవడుకుంటుందో వాడికి అసలు భేదబుద్ధి ఉండదు ఆ ఎరుకున్నవారు శంకరులు ఆ కారణం చేత ఆయనకి సర్వదేవతలపై భక్తి ఉంది ఆయన స్తుతిస్తే దేవత సాక్షాత్కరిస్తుంది ఆయన స్తుతించిన దేవత ఎవరో చెప్పండి ఆశయత సీతాతలం తాను పర్యటిస్తూ ఉంటే ప్రతి ఆలయంలో దేవత ఈ కుర్రవాడు నన్ను స్తోత్రిస్తే బాగుండు అని కోరుకుందేమో అందరు సందేహం లేదు ఆయన నోట పలికితే అంతేనండి ఇక్కడ ఎన్ని కరావలంబాలు వచ్చినా మొదటి కరావలంబ ఆయనదే లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం అంతే అదేవిధంగా భజగోవిందం 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 అని శంకరులు ఏ గోవిందుని స్తుతించారో ఆ గోవిందుని పాదాల చెంత కూర్చుని మనం మాట్లాడుతున్నారు ఇక్కడ గోవిందొక్కడిని భజించవయ్యాను బ్రతుకు బాగుపడిపోతుంది అన్నాడు ఆ గోవిందుడు అంటే ఏమిటో మళ్ళీ చెప్తాడు సత్యం జ్ఞానమనంత నిత్యమనాయాసం పరమాయాసం గోష్ట ప్రాంగణ రింగణ లోలమనాకాశం పరమాకాశం గోభిర్నిగదిత గోవింద స్ఫుటనామానం బహునామానం చింతామణి మహిమానం ప్రణమత గోవిందం పరమానందం అంటే గోవింద తత్వానంతో వ్యాఖ్యానించాడు అని గోవిందుడు అంటే ఎంత ఇష్టమంటే ఆయన చెప్పిన మాటకు వ్యాఖ్యానం రాయాలని మఠం వేసుకుని భగవద్గీతకు భాష్యం రచించాడు ఇక్కడ అందులో భగవత ఆదినారాయణేనా అని మొదలు పెడతాడు మహాత్ముడు అక్కడ సాక్షాత్ పరమేశ్వరుడైన కృష్ణ పరమాత్మ ధర్మాన్ని రెండు రూపములుగా అందించాడు ప్రవృత్తి రూప నివృత్తి రూప ధర్మములు ప్రవృత్తి రూప ధర్మములు అంటే సంసార మార్గంలో ఉన్నవారు అనుసరించవలసిన ధర్మములు ప్రవృత్తి రూప ధర్మములు కేవలం మోక్షం కోసం సన్యసించిన వారు ఎవరైతే ఉంటారో వారు ధర్మం నివృత్తి రూప ధర్మములు ఈ రెండూ కూడాను భగవానుడైన విష్ణువే మనకిచ్చాడు ఏ రూపంలో ఇచ్చాడు వేద రూపములు ఇచ్చాడు మళ్ళీ చూడండి జగద్గురు ఎక్కడికి వెళ్ళాడు వేద రూపములు ఇచ్చిన ధర్మములు రెండే ప్రవృత్తి నివృత్తి ఇందులో ఏది గొప్ప చెప్పండి ఇక్కడ ఎందులో ఉన్నవారు దాన్ని పాటిస్తే అదే గొప్పది తెలుసుకుంటే చాలు అదే ప్రవృత్తిలో ఉంటూ దీనికంటే సన్యాసమే బెటర్ అనుకుంటే మహాతప్పు సన్యాసి అయ్యో పొరపాటు చేసేనేమో మరొకసారి సంసారంలోకి వెళ్తే ఎలా బాగుంటుందని మరొక దోషం కానీ ఎవరి మార్గాన్ని వారు చక్కగా అనుసరిస్తే తరించిపోతారు ఇద్దరికి కూడా ధర్మాలు చెప్పింది కానీ ప్రవృత్తి నివృత్తి రూప ధర్మములు వేదము చెప్పింది అని శంకరులు ఎంత తేటగా చెప్తారు భగవద్గీత భాష్యంలో ఆయన ప్రతిష్ఠించిన వేదాంత విద్య యొక్క స్వరూపంకి ఏమాత్రము భిన్నము కాని ఉపాసన తీసుకురావాలి ఎందుకంటే ఉపాసనలు రకరకాల ఉపాసనలు ఉన్నాయి కోరికల కోసం చేసే ఉపాసనలు ఈ ఉపాసనలు ఆ ఉపాసనలు చాలా ఉన్నాయి ఇక్కడ అదేవిధంగా క్షుద్రోపాసనలు ఉన్నాయి భయంకరమైన తాంత్రిక పద్ధతులు తామస పద్ధతుల్లో చేసే ఉపాసనలు ఉన్నాయి ఈ తామస రాజస పద్ధతులు వేదాంతానికి జ్ఞానానికి పనికిరావు మోక్షానికి పనికిరావు ఇది ఆలోచించి శంకర భగవత్పాదులు వారు ఏం చేశారంటే ఈ తామస పద్ధతులు రాజస పద్ధతులు విడిచిపెట్టి సాత్వికమైన పద్ధతులు చేయాలి దానికి వేదసమ్మతమైనటువంటి మార్గంలో ఉపాసనని అభివృద్ధి చేయాలి అనుకున్నారు కానీ శంకరుల కాలానికి వాతావరణ పరిస్థితి ఎలా ఉన్నదో మనం ఆలోచించాలి ఇక్కడ సనాతన ధర్మంలోనే చీలికలు ఎక్కువైపోయాయి శివుడా విష్ణువ శక్త గణపత కుమారస్వామ సూర్యుడా అనడం మళ్ళీ అందులో శాఖలు బోలుడి శాఖలండి గాణపత్యంలో బోలుడి శాఖలు సౌరంలో బాగా బోలుడి శాఖలు మనకు తెలియదు కానీ ఆ శాఖలన్నీ కొట్టుకునేవి అప్పుడు అంతేకాదు వేద విరుద్ధమైన మతాలు మళ్ళీ చాలా చొచ్చుకొచ్చేసాయి ఒకటి వేద సమ్మతమైన మతాల్లో చీలికలు వేద విరుద్ధమైనటువంటి మతాల్లో అనేక రకాల భేదాభిప్రాయాలు దానివల్ల నాస్తికత్వం పెరిగిపోయింది యజ్ఞయాగాది క్రతువులు దెబ్బతినేశాయి దానితో భూమికి ఒకనొక వైపరీత్యం ఏర్పడింది అప్పుడు వచ్చారు శంకర భగవత్పాదులు వారు చూడండి ఇక్కడ అంటే వ్యాసుడు తర్వాత మళ్ళీ భూమిని రక్షించడానికి వచ్చినటువంటి దివ్యావతార శంకరుడు ఎందుకంటే విష్ణువు వ్యాసుడే వచ్చాడు శివుడు శంకరుడే వచ్చాడు ఎందుకంటే మాటమాటికి భారమంతా విష్ణువు మీద వేయడమేంటి నువ్వు వెళ్ళవయ్యా అంటే దిగొచ్చాడు ఆయన ముక్త్వా మౌనం వటబిటపినో మూలతో నిష్పతంతి
శంభోర్ మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప. దక్షిణామూర్తి గారు వటవృక్షంలో కూర్చుని మౌనంగా చిరుముద్ర పట్టు కూర్చున్నాడు. తలలు పండిపోయిన బ్రహ్మవాదులకి ఆ మౌనంలోంచి జ్ఞానం లభించింది. వాళ్ళకైతే మౌనం సరిపోయింది, మనకు ఆయన మౌనం అయితే మన మూగతనం అదొచ్చింది ప్రమాదం. ఇక్కడ ఆ మౌనం మనకు అర్థం కాదు. అందుకే చూశాడు ఆయన ముక్త్వా మౌనం, మౌనాన్ని విడిచిపెట్టి వట విటపినో మూలతో నిష్పతంతి. ఆ మర్రి చుట్టూ మొదలు కూడా విడిచిపెట్టేసి మాట్లాడుతూ జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చినటువంటి దక్షిణామూర్తి ఆదిశంకర భగవత్పాదుల వారు అన్నారు. ఎంత గొప్ప మాట చెప్పారండి ఇక్కడ. అందుకే సాక్షాత్ దక్షిణామూర్తి ఆది గురువుని ఎవరిని చెప్పామో అతడే శంకరుడు. ఎందుకంటే శివుడే కదా అమ్మవారి జ్ఞానాన్ని ఇవ్వాలి, మరి శంకరాచార్యులు ఆ పని చేయగలరు. అది ఒకటి మళ్ళీ సమన్వయంగా మనకు బాధపడుతున్నది ఇక్కడ. అందుకే వేదంలో రుద్రంలో ఒక మంత్రం ఉంది, కపర్దినే చ వ్యుప్త కేశాయ చ. దీనికి అర్థాన్ని చెప్తూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు జగద్గురువులు అత్యద్భుతమైన నిర్వచనాన్ని చెప్పారు. ఇదే భావాన్ని శృంగేరి జగద్గురువులైన చంద్రశేఖర భారతీ స్వామి వారు కూడా చెప్పారు. నేను మహాత్ములు ఎప్పుడు ఒకేలాంటి విషయాన్ని చెప్తారు కదా. ఏమని చెప్పారంటే శివుని రూపాలు రెండు చెప్పారు ఇక్కడ. ఒకటి కపర్దినేచ, రెండవది వ్యుప్త కేశాయిచ. కపర్దినేచ అంటే జటాజూటం కలిగిన శివునికి నమస్కారం. వ్యుప్త కేశాయిచ అంటే గుండు గొరిగించుకున్న శివునికి నమస్కారం అన్నాడు. ఇదేమిటండి, శివుడికి ఎక్కడైనా జటాజూటం ఉన్న రూపం ఉంది కానీ గుండు గొరిగించుకున్న రూపం ఉందా అంటే, నాయన వేదం ఉన్నదే, అది జరిగిన కథలే కాదు నాన్న, జరగనలో కూడా చెప్తుంది అని చెప్తూ జటాజూటమున్న శివుని రూపం దక్షిణామూర్తి రూపం, గుండు గొరిగించుకున్న శివుని రూపం ఆదిశంకర రూపము అని చెప్పాడు. ఇక్కడ చాలా గొప్ప విషయం ప్రస్తావన చేశారు. అందుకే శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఈనాటికైనా సరే ప్రపంచం భారతీయ సంస్కృతి ముందు మోకరిల్లుతోంది అంటే ఈ సంస్కృతి ఇచ్చిన తత్వం అదే చెప్పాడు స్వామి వివేకానంద. ది ఫ్యూచర్ రిలీజన్ ఆఫ్ ది వరల్డ్ ఈజ్ వేదాంత. అద్భుతంగా చెప్పాడు. భారతదేశ భవిష్యన్ మతం వేదాంతం. ఆ వేదాంత మత ప్రతిష్టాత ఆదిశంకర భగవత్పాదులు వారు. అది కేవలం చింతనకి పనికొచ్చేది, మన జీవన విధానానికి పనికొచ్చేది. అందుకని రిట్యూల్స్ కాదు అది, స్పిరిచువల్. అది బయటకు చూపించే ఆచార వ్యవహారాల విషయం కాదు, విచారణ విషయం ఇక్కడ. అందుకే తత్వమతం ఏదైతే ఉన్నదో అది ఆచార ప్రచార ధర్మం కాదు, విచార ధర్మం. దాన్ని అందించాడు శంకర భగవత్పాదులు వారు. దానితో భిన్న భిన్న మార్గములన్నీ సమన్వయింపబడిపోయాయి. సమన్వయించిన వాడిని జగద్గురువు అంటారు, కానీ చీల్చివేసేవాడిని జగద్గురువు అనరు. తెలుసుకోండి, ఇక్కడ భేదాలు చెప్పేవాడు జగద్గురువు కాడు, సమన్వయాన్ని చెప్పేవాడు జగద్గురువు. అందుకే సమన్వయ చక్రవర్తి, సమన్వయ సామ్రాట్ ఆదిశంకర భగవత్పాదులు వారు. ఆ మహానుభావుడు ఆ విద్యని, ఎంత వేదాంత విద్యనో భగవద్ అనుగ్రహం లేనిది రాదండి. ఈశ్వరానుగ్రహాదేవ పుంసామద్వైసవాత. ఈశ్వరానుగ్రహం ఎలా కావాలి? ఈశ్వరుని ఉపాసిస్తే వస్తుంది. అలా ఉపాసించాలి అంటే ఈశ్వరుడు అని మనం పుంలింగంలో అంటున్నాం, కానీ ఆ తత్వాన్ని ఈశ్వర్రి అని కూడా అనొచ్చు ఇక్కడ. నిజానికి అది డూ కాదు ఈ కాదండి, అంటే పురుషుడు కాదు స్త్రీ కాదు. అదే మనకు శాస్త్రమే చెప్తోంది, స్త్రీరూపం వా స్మరేత్ దేవీం, పుంరూపం వా విజంతయేత్, అథవా నిష్కళాంజాయేత్ సచ్చిదానంద లక్షణం. సచ్చిత్ ఆనందం అనేది పరబ్రహ్మతత్వం. సత్ అంటే ఎప్పుడు ఉండేది, చిత్ అంటే జ్ఞానము, ఆనందము. ఈ మూడు పరబ్రహ్మతత్వం అది. ఇది పురుషుడా స్త్రీయా చెప్పండి? సత్తు చిత్తు ఆనందం అనేది స్త్రీ కాదు పురుషుడు కాదు, అది ఈశ్వర స్వరూపం అది. ఆ ఈశ్వరుణ్ణి పుంరూపం వా స్మరేత్, పురుష రూపంలో ఉపాసించదు, లేదా స్త్రీ రూపం వా విచింతయేత్, స్త్రీ రూపంలో చింతన చేయి. అసలు ఏ రూపం లేని దానిగానైనా ఆరాధించవు. ఎలా ఆరాధించినా నువ్వు ఆరాధించేది మాత్రం సచ్చిదానంద లక్షణమని ఈ దేవీ పురాణంలోని వాక్యం ఇప్పుడు చెప్పింది. ఇక్కడ రాసిన వారెవరు? మరో జగద్గురు వ్యాసదేవుడు. వ్యాసదేవుడి వాక్యమే. ఈ ఒక్క శ్లోకం మనం పట్టుకున్నప్పటికీ కూడా హిందూ ధర్మం యొక్క గొప్పతనం మనకు తెలిసిపోవట్లేదు. ఆ సచ్చిదానంద లక్షణమైనటువంటి ఆ స్వరూపాన్ని పురుష రూపంలో భావించు, స్త్రీ రూపంలో భావించు, కానీ ఇందులో ఏది భావిస్తే గొప్పది? ఇది ఒకటి ఆలోచన చేయాలి కదా. అమ్మ భావన చాలా గొప్పదని, మిగిలిన అన్ని భావాల కంటే గొప్పది అమ్మ భావనతో ఆరాధించారు. అంటే ఈశ్వరుణ్ణి మాతృభావంతో ఆరాధిస్తున్నాం, జగన్మాత అనే భావంతో ఆరాధిస్తున్నాం. కనుక ఈశ్వరోపాసన ఉంటేనే ఈశ్వరానుగ్రహం ఉంటుంది, ఈశ్వరానుగ్రహం ఉంటేనే జ్ఞానము మోక్షం లభిస్తుంది, బ్రతుక్కు ఒక ఆసరా దొరుకుతుంది, జీవుడికి ఒక లక్ష్యం లభిస్తుంది. అందుకే ఈశ్వరోపాసన జీవుడికి అత్యంత ప్రధానమైన కర్తవ్యం. అందుకని ఈశ్వరారాధన లేకుండా జీవితం గడిస్తే అంతకంటే వ్యర్థ జీవితం మరొకట్లేదండి. ఈశ్వరారాధన అవసరం. ఈశ్వరారాధనలో ఈశ్వరుని అమ్మగా ఆరాధించడం ఎంత గొప్పదో ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకంటే సృష్టిలో అమ్మ భావం చాలా గొప్పది. కానీ ఈశ్వరునిపై మీరు మాతృభావం ప్రసరించారనుకోండి, ఈశ్వరుడు మాతృభావంతో అనుగ్రహిస్తాడు. మీరు ఎలా భావిస్తే అలాగే కదా, యాదృశీ భావనాస్తత్ర సిద్ధిర్భవతి తాదృశి. పరమాత్మ చెప్తున్నాడు కదా,
యథా మాం ప్రపజ్యంతే తాం తథైవ భజామ్యహం అన్నాడు భగవద్గీతలో స్వామి. ఎవరు ఏ భావంతో నన్ను ఆరాధిస్తే వాళ్ళు నా భావంతో అనుగ్రహిస్తానే. ఇప్పుడు ఏ రూపము లేని ఈశ్వరుని మీరు జగన్మాత భావంతో ఆరాధించారు, అప్పుడు ఆయన ఏమవుతాడు? మాతృభావంతో అనుగ్రహిస్తాడు. మాతృభావంతో అనుగ్రహించడంలో ఉన్న విశేషం చూద్దాం. మాతృరూపు ఉపాసనలో ఉన్న ప్రాధాన్యం చూద్దాం, అప్పుడు మనకు తెలుస్తుంది. అంతేగాని స్త్రీ రూపాలను పూజించారని అర్థం కాదు. జగన్మాత రూపము మనం చూస్తున్న చర్మ మాంస అస్థిమయమైన స్త్రీల వంటి రూపము కాదు. ఆ తల్లి స్వరూపం ఏమిటి? అది కదా కామాక్షి వైభవనం ప్రతిపాదన చేయదలుచుకున్నాం. ఆ జగన్మాత ప్రధానంగా మాతృభావంతో మీరు అనగానే జగన్నాథుడే జగన్మాత అయిపోయాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అదే పుంరూపమైనా స్త్రీ రూపమైనా ఒకే సచ్చిదానంద లక్షణం యొక్క స్వరూపం అన్నప్పుడు మాతృభావానికి ఉన్న ప్రత్యేకత చూద్దాం. ఎందుకంటే ఇప్పటికైనా 99 ఏళ్ళ వృద్ధుడైన మంచం మీద పడుకుంటే అమ్మానే మూలుగుతాడు, అవునా లేదని చెప్పండి. ఇక్కడ అంటే పిలుపు ఎక్కడి నుంచి వస్తుంది, ఎందు నుంచి వస్తుంది అంటే వాడికి తెలియకుండానే నాకు నిరంతరమైన తోడు అవిశ్వజననీయే అని వాడి జీవుడికి తెలుసు. ఎందుకంటే వాడి తల్లి ఎప్పుడు పోయింది, అయినా అమ్మాని ఏడుస్తున్నా అంటే అర్థం ఏంటి? ఈ జీవుడికి తెలిసండి అసలు తల్లి ఎవరు, కానీ శరీరంతో మమైకమై పోల్చలేకపోతున్నాడు ఇక్కడ. అందుకే అమ్మ ఎన్నో జన్మలు ఎత్తాను, ఎందరో తల్లులు మారారు, కానీ అసలు తల్లి వేణు నువ్వు మారలేదు నేను మారలేదు అన్నాడు. ఇక్కడ అసలు తల్లిని గుర్తిస్తే మరి పుట్టమండి, ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలు తల్లిని గుర్తిస్తే మరి పుట్టం, అసలు తల్లివి నువ్వు. అంటే ఏకంగా పరమేశ్వర తత్వాన్ని అమ్మ అని మీరు పిలవగానే అమ్మభావం ఎంత గొప్పదో పరిశీలిద్దాం. ఎందుకంటే పిల్లాడు ఏడుస్తూ అమ్మ అని అరిస్తే ఎక్కడున్నా తల్లి వస్తుంది. కానీ జగన్మాతన భావంతో పరమేశ్వర తత్వాన్ని ఉపాసిస్తే ఆ మాతృభావంతో వెంటనే అనుగ్రహిస్తాడు. ఎందుకంటే సృష్టిలో నెపల్లేని ప్రేమ అందించగలిగేది అమ్మ మాత్రమే, అవునా కదా చెప్పండి. ఇక్కడ నెపల్లేని ప్రేమ అందిస్తుంది. అందుకని ఏదో గొప్పవాడైతేనే చూస్తామని తల్లి మాత్రం ఎప్పుడు అనదు. పిల్లవాడి యోగ్యతలు అయోగ్యతలు కూడా చూడకుండా రక్షించే తల్లి మాత్రమే. అందుకే పరమేశ్వరుని అమ్మభావంతో ఉపాసిస్తేనే చాలా మంచిది. ఎందుకంటే యోగ్యుడైతేనే నిన్ను మోక్షమిస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కడి దండం పెట్టాను యోగ్యుడు కాడు, నేను కావలసినన్ని అయోగ్యతలు ఉన్నాయి, కానీ అమ్మున్నదే క్షమిస్తుంది. అందుకే మాతృభావ ఆరాధన అంత గొప్పది జీవుడికి. ఇంకొక రహస్యం ఉన్నది సృష్టిలో. ఇంకెవరైనా సరే మనల్ని లాలించే పద్ధతి వేరు, అమ్మ లాలించే పద్ధతి వేరు, అవునా కదా చూడండి. ఇక్కడ ఆ జగన్మాతను మనం ఉపాసన చేసినట్లయితే జీవుణ్ణి శుద్ధుణ్ణి చేసి మోక్షానికి సిద్ధుణ్ణి కూడా చేస్తుంది ఆ తల్లి ఇక్కడ. అని జగన్మాతృ భావనకు అంత గొప్ప విశేషం. అసలు అమ్మ అంటే ఏమిటి? కొందరు అంటూ ఉంటారు అమ్మ అమ్మ అంటే మీరు స్త్రీ రూపంలో పూజిస్తారని. అరే అమ్మ స్త్రీ రూపం కాదండి, అమ్మ ఒక రూపం కాదు, అమ్మ ఒక భావం తెలుసుకోండి. ఇక్కడ అమ్మ ఒక భావం, అవునా కాదా ఆలోచించండి. అమ్మ అంటే ఎవరి వల్ల మనం పుట్టేమో వాళ్ళమ్మ, అంటే మనకు కారణమైనది. రెండు, మనల్ని పోషించేది. మూడవది, మనల్ని రక్షించేది. నాలుగవది, నెపం చూడకుండా ప్రేమించేది. ఈ నాలుగు ఉంటే అమ్మ అంటాం. అంతే కదా సృష్టిలో మనల్ని కన్నతల్లి కూడా అంటే నాకు కారణమైనది, నన్ను పోషించింది, నన్ను రక్షించింది, నెపం చూడకుండా నన్ను లాలించింది. ఈ భావాలు తీసుకోండి, ఈ భావాలే అమ్మ. అంతేగాని అమ్మ అంటే స్త్రీ రూపం కాదు. ఈ భావాలన్నీ పరమేశ్వరంలో ఉన్నాయి ఎలాగో చూడండి. ఇక్కడ నీకు నీ కన్నతల్లి ఎలా కారణమో జగత్తుకు ఆయన కారణం. అంతేకాదు జగత్తును పోషిస్తున్నాడు, జగత్తును రక్షిస్తున్నాడు, నెపం లేకుండా ప్రేమిస్తున్నాడు. అంతేగాని ఎందుకు ఇవ్వాలి అని భగవంతుడు ప్రశ్నిస్తే ఒక్కడు కూడా పుచ్చుకున్న అర్హత మనకు లేదు. మన అడగకుండానే కాంతినిచ్చాడు, ఆహారాన్ని ఇస్తున్నాడు, గాలినిస్తున్నాడు, నీరునిస్తున్నాడు. ఇవి ఆయన ఏమిస్తున్నాడో చూస్తే ఏది అడగడానికి నోరు రాదండి మనకి. ఇక్కడ అడగకుండానే ఇన్నిచ్చిన వాడిని ఏం అడుగుతామని దండం పెడతాం తెలుసుకోండి. ఇక్కడ అది ఏమిచ్చాడో ఆలోచించండి. మనం ఎప్పుడు రివర్స్లో పెడతాం, ఏమి ఇవ్వలేదో ఆలోచిస్తూ ఉంటాం. అందుకే ఎప్పుడు దేవిరింపులే. ఏమిచ్చాడో ఆలోచిస్తే రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తాం. అప్పుడు ఏం చేస్తాడు తెలిసే పరమాత్మ, నేను ఇచ్చినవి గుర్తించాడు కనుక వీడికి ఏవైనా ఇవ్వాలనుకుని మరికొన్ని ఇస్తాడు. ఎన్ని ఇచ్చినా దేవరించామనుకోండి, వీడికి ఏది ఇచ్చినా ఏడిపోయినా ఏమి ఇవ్వడు తెలుసుకోండి. ఇక్కడ ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకే ఈ ఎన్నో ఇచ్చావు స్వామి అనే ప్రేమను మనం వ్యక్తీకరించాలి. అందుకు నెపము లేని ప్రేమ కాకపోతే మనం అడిగామనా సూర్యుడిని ఇచ్చాడు, మన అడిగేమనా చంద్రుడిని ఇచ్చాడు, మన అడిగేమనా ఇవన్నీ అనుభవించగలిగే శరీరాన్ని ఇంద్రియ శక్తిని ఇచ్చాడు ఆయన. ఆయననండి ఆమె అనండి పర్వాలేదు, కానీ పరమేశ్వరంలో ఉన్న మాతృభావాన్ని మనం అమ్మగా ఉపాసిస్తున్నాం. అయితే జగత్తంతా లాలిస్తుంది ఆ తల్లి. లాలించడం అంటే ఉయ్యాల పెట్టు ఊపడం అని కాదు అర్థం. లాలించుట అంటే పోషించుట, ఆనందింపజేయుట అని అర్థం. కనుకనే ఆ ఈశ్వర శక్తి జగన్మాత మనల్ని లాలిస్తోంది. లాలిస్తోంది కనుకనే లాలనాథ్ లలితాభిద, లాలించే శక్తిని లలిత అంటారు. లలిత అంటే లాలించునది, ఇది తెలుసుకోండి. ఇక్కడ
ఇప్పుడు లలిత మాటకు అర్థం తెలిసింది కదా, లలిత అంటే లాలిస్తుంది, కానీ జగతంతటికి తల్లి ఆవిడ. ఇప్పుడు అమ్మవారు అంటే ఏంటో అర్థమైపోయింది కదా. ఆ తల్లి పిల్లాడికి ఏం కావాలో వాడు అడగలేడు, ఏడవడం తప్ప. చీమ కుట్టినా అమ్మ చీమ కుట్టిందని చెప్పలేని దశలో పిల్లవాడిని గమనించుకుంటుంది తల్లి ఇక్కడ. కనుక మన గురించి మనకే తెలియనప్పుడు మన గురించి కనిపెట్టుకుని కాపాడే జగన్మాత, ప్రపంచానికంతటికీ మాత, నీకు మాత. కానీ జగన్మాత నా మాత అని ఎవడైతే గుర్తిస్తున్నాడో వాడే అమ్మవారు ఉపాసకుడు. ఉపాసన అంటే మరేమిటో లేదు ఇక్కడ. కానీ జగన్మాతే నా మాత, నేను ఆమె బిడ్డను నిరంతరం భావం నిలబడ్డానికి ఉపాసన. ఇది తెలుసుకోవాలి ఇక్కడ, అది నిజమైన ఉపాసన. ఆ ఉపాసన సాత్వికంగా సాగాలి. అంతేకాని రకరకాల కోరికల కోసం హింసాపూర్వకంగా ఆడంబరంగా చేయకూడదు. హింసాపూర్వకంగా చేస్తే తామసం, ఆడంబరంగా చేస్తే రాజసం. ఈ రెండూ కాకుండా నిర్మలమైన ప్రేమతో చిత్తశుద్ధి కోసం చేస్తే సాత్వికం. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. అందుకే శంకరులు ఏం చేశారంటే సాధన సాత్వికంగా ఉండాలి, చింతన తాత్వికంగా ఉండాలి అని చెప్పాడు ఇక్కడ. అందుకే తాత్విక చింతన, సాత్విక సాధన, ఈ రెండు మనకు కావాలి. ఈ సాత్విక సాధననే సమయాచారం అంటారు, దీని పేరు దక్షిణాచారం. అది ఇక్కడ ఆ దక్షిణాచారం అనేది శంకర భగవత్పాల వారు మనకు ఉద్ధరించారు. ఉద్ధరించారన్నాం కానీ ఆయన కొత్తగా సృష్టించారనలేదు, ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. శంకరులకు పూర్వము అమ్మవారి ఉపాసన, లలితాదేవి ఉపాసనలో శుభాగమ పంచకము అని ఉండేదండి. శుభ ఆగమ పంచకము, వీళ్ళందరూ జగద్గురువులు, వాళ్ళు చెప్తున్నదంతా జగద్గురువులు ఎలా అమ్మవారిని చూపించారనేది మనం చెప్తున్నాం. శుభాగమ పంచకము అని ఉంది. శుభాగమములు అంటే ఎవరు రచించారో చెప్తున్నాడు, సనక, సనంద, శుక ఇలాంటి మహర్షులు ఇచ్చినటువంటిది. సనక, సనంద, శుక వీళ్ళందరూ కూడా వేదాంతవేత్తలు. వాళ్ళు ఇచ్చినటువంటి అమ్మవారి ఉపాసనా విద్య పేరు శుభాగమ సంప్రదాయం. ఇది దక్షిణాచారం. దానినే గౌడ భగవత్పాదులు వారు చెప్పారు, అదే శంకర భగవత్పాదులు వారు తిరిగి ప్రతిష్ఠ చేశారు. ఇప్పుడు మీరు లలితానామాల్లో స్వతంత్ర, సర్వతంత్రేసి, దక్షిణామూర్తి రూపిణి, సనకాది సమారాధ్య, శివజ్ఞాన ప్రదాయిని, ఇప్పుడు తెలిసింది కదా. సనకాదుల చేత ఆరాధింపబడేటువంటి సాత్వికమైన, శుద్ధమైన దక్షిణాచార సమయాచార సంప్రదాయం ఏదైతే ఉన్నదో దాని ద్వారా ఆరాధింపబడే శ్రీవిద్యాది దేవత పేరు కామాక్షి. ఆ దేవతను ఆరాధన చేయవలసిన పద్ధతులు తపశ్శక్తి చేత భగవంతుడి నుంచి, ఋషుల నుంచి పొందినటువంటి వారు జగద్గురువులు. ఆ జగద్గురువుల కటాక్షం వల్ల మనం ఇవాళ అమ్మవారి గురించి తెలుసుకుని మాట్లాడుతున్నాం. గనకనే జగద్గురు కటాక్షం, కామాక్షి, వైభవం తెలుసుకోండి. ఇవి రెండు శీర్షికలు కావు, ఒక వాక్యం. జగద్గురు కటాక్షం, కామాక్షి, వైభవం. అయితే ముందు కామాక్షి వైభవం పెట్టి తర్వాత జగద్గురు కటాక్షం ఎందుకు చెప్పారంటే, జగద్గురువులకు ముందు అమ్మవారి పేరు చెప్తే సంతోషం, అందుకు చెప్పాము ఇక్కడ. అందుకు ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే చాలు, జగద్గురు కటాక్షమే కామాక్షి వైభవం. జగద్గురువుల కటాక్షం లేనిది కామాక్షి వైభవం తెలియదు. అందుకే జగద్గురువులైన వ్యాస భగవానులు, ఆ తర్వాతి వారు అందించిన సాహిత్యాన్ని ఆధారం చేసుకుంటూ మనం కామాక్షి వైభవం తెలుసుకుంటున్నాం. వెంకటేశ్వరుడు కూడా సంతోషిస్తాడు, ఎందుకంటే వారి సహోదరి అమ్మవారు, అంతే కదా. ఒక లెక్క ప్రకారం చూస్తే సహోదరి, సహోదరి అంటే ఏమిటో కాదండి, ఒకే లక్షణం కలిగిన వారిని సోదరి సోదరులు అంటారు. అంతేకాదు మనలాగా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళని కాదు, మనకు అలా చెప్తే కానీ అర్థం కాదని అలా చెప్పారు, అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే పద్మనాభ సహోదరి ఎక్కడ విన్నట్టుంది కదా, లలితా సహస్రనామంలో ఉంది. మన త్యాగరాజ స్వామి వారు కాంచీపురానికి వెళ్ళారు, వెళ్ళి కామాక్షిదేవిని దర్శించారు, ఆనంద పరుసలైపోయారు. ఆయన వరదరాజస్వామిని కీర్తించారు కదా, వరదరాజ నిన్ను కోరి వచ్చి తీరా మృక్కేరా, వరగిరి వైకుంఠమట వర్ణింప తరము కాదట, నిర్జరులను తారకలలో చంద్రుడవై మరయుదువట, వర త్యాగరాజనుత గరుడ సేవ జూడ, వరదరాజ నిన్ను కోరి వచ్చి తీరా. ఆ స్వామిని కీర్తించారు. ఆ తర్వాత అమ్మవారి దగ్గరికి వచ్చారు. ఆ తల్లిని చూడగానే, అమ్మా నేను బిడ్డనమ్మా, బిడ్డలా చూడమ్మా అనగానే ఆమె బిడ్డ గుర్తొచ్చాడు ఆయనకి. వెంటనే వినాయకుని వలెను బ్రోవవే, నిన్ను వినా వేల్పులెవరమ్మా అని కీర్తిస్తూ రాజరాజేశ్వరి రామ సహోదరి అన్నాడు ఆయన ఇక్కడ. ఆయన రామభక్తుడు కదా, రామ సహోదరి అన్నారు ఇక్కడ. అను పద్మనాభ సహోదరి. ఎందుకయ్యా అలా అన్నారంటే ఆ రహస్యం మనకు కామాక్షి విలాసంలో కనబడుతుంది ఇక్కడ, ఎందుకు అలా అన్నారు అనేది. మరొక ప్రత్యేకత ఉన్నది, వెంకటేశ్వరుడు, నారాయణుడు, నూటికి నూరు పాళ్ళు, అందులో సందేహం లేదు. కశ్యప ప్రజాపతి వెంకటేశ్వరు ముందు నిలబడ్డప్పుడు ఒక అత్యద్భుతమైన శ్లోకాన్ని అన్నాడు, కాది హ్రీమంత విద్యాయా ప్రాప్యైవ పరదేవత కలౌ శ్రీ వెంకటేశాక్ష త్వామహం శరణం వ్రజే. ఇది కశ్యప మహర్షి చేసినటువంటి స్తోత్రం వెంకటేశ్వర స్వామిని. కలౌ శ్రీ వెంకటేశాక్ష, కలియుగంలో వెంకటేశ అనే పేరున్న ఆవిడ, ఆవిట్ట
అవిడ ఎవరయ్యంటే కాది హ్రీం అంత విద్యాయాః ప్రాప్యైవ పరదేవత. ఈ వాక్యంలో కా ఆది హ్రీం అంత అంటే పూర్తయ్యే విద్య ఏదైతే ఉందో ఆ విద్య ద్వారా ఉపాసింపబడుతున్న పరదేవత కలిలో వెంకటేశ్వరుడు అన్నాడు. ఏమిటండి భావం? అంటే కాతో మొదలై హ్రీంతో పూర్తయిన విద్య అంటే పంచదశీ విద్య. పంచదశీ విద్య 15 అక్షరాలు, మొదటక్షరం కా, చివరక్షరం హ్రీం. మిగిలిన 13 చెప్తారా రాసుకుంటాం అనకండి, చెప్పరు. చెప్పాల్సి ఉంటే కశ్యప ప్రజాపతి చెప్పేవాడు. అందుకే మంత్రాన్ని పాటల్లో శ్లోకాల్లో సభల్లో చెప్పరాదని శాస్త్ర నియమం. మంత్రానికి నియమం సదసి న ప్రకాశయే, అది ఇక్కడ మంత్రం ద్వారా చెప్పబడే తల్లినే చెప్తున్నప్పుడు మంత్రం గురించి భయం ఎందుకు చెప్పక్కర్లేదు, అది తెలుసుకుంటే చాలు. ఇక్కడ కాతో మొదలై హ్రీంతో పూర్తయ్యే శ్రీ విద్య పేరు పంచదశీ విద్య. ఆ శ్రీ విద్య ద్వారా చెప్పబడుతున్న పరదేవత ఎవరో ఆవిడయే శ్రీ వెంకటేశ్వరుడు అన్నాడు ఇక్కడ ఆయన కశ్యప ప్రజాపతి. అంత మాత్రాన్ని మనం కోపగించుకోక్కర్లేదండి, విష్ణువు కాదంటాడా అని గింజుకోనక్కర్లేదు. విష్ణువుకి అమ్మవారికి భేదం లేదు. యా ఉమాసా స్వయం విష్ణు, శాస్త్ర విషయం ఇక్కడ.